చెప్తారు. ఇట్లా చాలా అంశాలు వచ్చాయి. నేను నిన్న గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత అన్న కదా పెద్దోడు పాపం తమ్ముని ఆశీర్వదిస్తా కదా మళ్ళోసారి నువ్వు దుబ్బాకేలు గెలిచిరా నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ చేయి అని నాలుగు మంచి మాటలు చెప్పింది కదా అన్న ధన్యవాదాలు చెప్తామని ఇరవై ఏళ్ళు కలిసి పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో గౌరవ మంత్రి గారిది ఒక నెంబర్ ఉండే నా దగ్గర. ఆ నెంబర్కి నేను ఫోన్ చేసిన. అయితే ప్రస్తుతం ఆ నెంబర్ పనిచేస్తలేదని మెసేజ్ వస్తుంది. ఫోన్లలో వస్తుందిగా చెప్తా కదా ఆ నెంబర్ వస్తలేదని వచ్చింది. నేను తర్వాత నాకు తెలిసిన వనపర్తి మిత్రులకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసిన. మంత్రి గారి పాత ఫోన్ ఏమైంది అని ఎంక్వైరీ చేసిన. నేను లేదు లేదు మంత్రి గారు కొత్త నెంబర్ వాడుతున్నారు అని చెప్పింది. సరే ఎవరో మీలాంటి మీడియా మిత్రుడు కొత్త నెంబర్ కూడా ఇచ్చినాడు. ఏమైంది అసలు ఫోను? మంత్రి గారి ఫోన్ నెంబర్ ఎందుకు మార్చుకున్నారు? ఫోన్ ఎటుపోయింది? ఈ ఫోన్ నెంబర్ మార్చడం వెనకాల ఉన్నటువంటి మంచి ఉద్దేశం చెడు ఉద్దేశం ఏమైనా ఉందా అంటూ ఉండొచ్చు. ఎంత సిల్లీగా మాట్లాడుతున్నావు రఘునందన్, నువ్వు అడ్వకేట్ కదా, నా ఫోన్ పోయింది కొత్త నెంబర్ తీసుకుంటే తప్పేంది అని అంటుండొచ్చు. నేనేమంటున్నా అంటే రాతపూర్వకంగా ఇప్పుడు నేను ఈడీ కంప్లైంట్ ఇవ్వబోతున్నా. మీ పాత ఫోన్ నెంబర్ నుంచి చైనాలో ఉన్నటువంటి ఒక నెంబర్కి మీరు కంటిన్యూస్గా కాల్ చేసేవారని ఆ చైనాలో ఉన్నటువంటి వ్యక్తి మీ వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి అమెరికాలో కొన్ని వ్యాపారాలు చేసేటువంటి ఒక వ్యక్తితోటి రెగ్యులర్గా వ్యాపార లావాదేవీలు నడిపించినాడని చైనాకి సంబంధించినటువంటి ఆ వ్యక్తి పేరు ఎంఓ మో అని ఆ మో నెంబర్తో సహా ఇప్పుడు నేను ప్రస్తుతం ఈడీకి ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు ఇవ్వబోతున్నానని ఇవన్నీ రఘునందన్కి తెలుస్తూ ఉన్నాయి కాబట్టి లేదా భవిష్యత్తులో ఎవరో ఒకరు తెలుసుకుంటారు కాబట్టి ముందుగానే నెంబర్ మార్చేసుకుందాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నా పాత సెల్ ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు, నేను కొత్త సెల్ ఫోన్ వాడుతున్నాను, దిస్ ఈజ్ మై న్యూ నెంబర్ అని మంత్రి గారు నియోజకవర్గంలో అందరికి చెప్పిండ్రంట. నేను నిన్న పాపం అన్న నాకు మంచి మాట చెప్పిండు, దుబ్బాకోనికి వనపర్తి తోటి ఏం సంబంధం ఉంటుంది, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటాడు నిరంజన్ అన్న, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే దుబ్బాకోడు దుబ్బాకల్నే పనిచేయాలి, వనపర్తి వాళ్ళు వనపర్తిల్నే పనిచేయాలని ఉండదు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా నేను ఏ జిల్లాకన్నా పోవచ్చు, ఏ ఊరికన్నా పోవచ్చు, మంత్రిగా మీరు ఎట్లా పోవచ్చో, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నేను ఏడికన్నా పోవచ్చు. మీరు నన్ను మళ్ళీ గెలిచినమ్మని ఆశీర్వదించారు, మీ ఆశీర్వచనానికి మీ మంచి మనసుకి నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ, నువ్వు ఎట్లా మాట్లాడతావు రఘునందన్ వనపర్తి గురించి అని నువ్వు ఇంకా చాలా మాట్లాడినారు మీరు, నేను అవన్నీ వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగత ద్వేషాలకి పోదలుచుకోలేదు నిరంజన్ అన్న. మీరు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే వనపర్తి నుంచి, నేను దుబ్బాక నుంచి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేనే, పెద్ద డిఫరెన్స్ ఏముంటుందన్నా? ఏముండదు, ఎవరైనా ఎడికైనా పోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నా. ఇంకా మీరు ఇంకేమైనా పెద్ద విశ్లేషణ చెప్తే నేను దాని గురించి మాట్లాడతా. అసలు మీరు నెంబర్ ఎందుకు మార్చుకున్నారు? మీ ఫోన్ ఎక్కడ పోయింది? ఫోన్ పోయిందా, మార్చుకున్నారా, ఉద్దేశపూర్వకంగా మార్చిండ్రా, ఆ ఫోన్ నెంబర్ కంటిన్యూ అయితే దాని ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ బయటకు వస్తాయని భయపట్టిండ్రా, ఎందుకు నెంబర్ మార్చుకున్నారు, ఏం జరిగింది? ఎస్, తప్పకుండా రాతపూర్వకంగా మీ పాత నెంబరు, మీరు చైనాకి కంటిన్యూస్గా మాట్లాడినటువంటి నెంబరు, చైనాకి సంబంధించినటువంటి మో మీ దగ్గరకు వచ్చినటువంటి వివరాలు, అక్కడ నుంచి మో అమెరికాకి ఎవరితో మాట్లాడినరు, అమెరికాతో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏవి, వీటన్నింటి మీద 100కి 100% ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత జాయింట్ డైరెక్టర్ ఈడీ గారికి రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదుని చేస్తా ఉన్నాను. అదే రకంగా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వెళ్లి వారి కుటుంబ సభ్యుడైనటువంటి సోదరుడు నాయక్ కొనుక్కున్నటువంటి భూములకి ఆయన చెల్లించింది వైటా బ్లాకా, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సియా, ఆయన ఏ సంవత్సరం ఎన్ని భూములు కొన్నాడు, ఎన్ని భూములు అమ్మిండు, ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, ఇవన్నీ విషయాలను కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బినామీ చట్టం అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది దేశం లోపల భారత ప్రభుత్వం. మీరు కొన్న భూములన్నీ నిజంగా వైట్ మనీ పెట్టి ఎవరో బినామీ కాకుండా మీరే స్వతంత్రంగా సొంతంగా కొనుక్కుంటే, కూతుర్లు రావడానికి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ అడ్డంగా ఉంటే మనం ఏం చేస్తామంటే జీపీఏలో ఎస్పీఏలో ఫాములు తెప్పించుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అట్లా కాకుండా సేల్ డీడ్ ఎందుకు చేసిర్రు? అయిన సేల్ డీడ్ 6 నెలల మళ్ళీ ఇంకొకరి పేరు మీదకి ఎందుకు వచ్చింది? అగో దాని వల్లనే కొన్ని అనుమానాలు ఉన్నాయని అడిగినాడు. ఇఫ్ యు ఆర్ ఫేర్ ఎనఫ్, ఒక గుంట లేదు, ఒక గజన్ లేదు,